చూస్తున్నాం నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు నిధులు మళ్లించారనే ఆరోపణలపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి బ్యాంక్ స్టేట్మెంట్స్ తో ఆయన హాజరయ్యారు సమాచారం మా శ్రీకాంత్ ప్రత్యక్ష అందిస్తారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు ఈరోజు రెండో రోజు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాత్రి తొమ్మిది గంటల సమయంలో కార్యాలయం నుంచి బయటికి వెళ్లారు దాదాపు తొమ్మిది గంటల పాటు ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు పెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణల మేరకు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఈ మేరకు కొన్ని ఆధారాలు ఈడీ అధికారుల వద్ద విన్నాయి ఆధారాలను చూపిస్తూ ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు అయితే ఈరోజు కూడా అదే విషయానికి సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పటికే ఈడీ అధికారుల వద్ద ఫెమా నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలు సేకరించి పెట్టుకున్న దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఫెమా నిబంధనలు అంటే ఏదైనా విదేశాలకు పెట్టుబడులు తీసుకెళ్ళినా అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చినా ఆర్బీఐ నిబంధనలు పాటించాల్సి ఉంది దానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది కానీ ఆ మేరకు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఒకవేళ విదేశాలకు నిధులు పె తీసుకెళ్ళినా అక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా మొత్తం ఏడి అధికారి ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తారు అయితే ఆ మేరకే ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి పైన కేసు అయితే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికైతే ఈ గంట క్రితం చేరుకున్నప్పటికీ ఈడీ అధికారులు ఇప్పుడే కార్యాలయానికి వచ్చారు కాసేపట్లో మరి కాసేపట్లో ప్రశ్నించే అవకాశం ఉంది ఇక అయితే ఒక ఇద్దరు అధికారులు మాత్రం ఇప్పటికే మంచిరెడ్డి కిషన్ కూర్చున్నారు సంబంధిత ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ కేసుకు సంబంధించి క్రమా నిబంధన ఉల్లంఘనకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ ఐవోగా వ్యవహరిస్తున్నారు ఆయన వచ్చిన వెంటనే ఈ అధికారులతో పాటు అందరూ కలిసి కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఉన్నారు అయితే ఇప్పటికే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధించి కొన్ని లావాదేవీలను అధికారులు సేకరించారు వాటికి సంబంధించి నిన్న ప్రశ్నించారు ఈరోజు పర్టికులర్గా బ్యాంకు లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి సారిస్తున్నారు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలు ఎందుకంటే ఈయన ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఏవైతే ఆధారాలు ఉన్నాయో దానికి సంబంధించిన కంపెనీ లేదా ఫార్ముకు సంబంధించిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యక్తిగత ఖాతా వాళ్ళ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు ఇవన్నీ కూడా సేకరించి వాటి అన్నిటి కూడా ఈడీ అధికారులు పూర్తిగా పరిశీలించి అందులో అనుమానాస్పద లావాదేవీలు ఏదైనా ట్రాన్ అవన్నీ ఉంటే కూడా ఈడీ అధికారులు పర్టికులర్గా వాటి గురించే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది సాధారణంగా ఈడీ అధికారులు దర్యాప్తు మొత్తం కూడా బ్యాంకు లావాదేవీల ఆధారంగానే ఉంటుంది ఇక్కడ ఫెమా నిబంధనలు ఉల్లంఘన జరిగాయంటే అది ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇక్కడ నుంచి నిధులు వెళ్ళడం తిరిగి విదేశాల నుంచి తిరిగి ఇక్కడికి నిధులు రావడం అవి ఆర్బిఐ నిబంధనల మేరకు జరిగితే ఈడీ అధికారులకు ఎలాంటి అభ్యర్థన చెప్పారు కానీ అవి ఆర్బిఐ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఈ ఫెమా వయోలేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళంతా కూడా కేసు నమోదు చేసి దాని ప్రకారం కూడా ప్రశ్నించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా తెలిసేదన్నీ కూడా బ్యాంకు లావా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్యాంకు ద్వారానే జరుగుతాయి బ్యాంక్ ఖాతాల ద్వారానే జరుగుతాయి కాబట్టి ఆ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి ఇవి ఈ ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఏ ఏదైతే అనుమానాస్పద కేసులు ఉన్నాయో దానికి సంబంధించి ఆర్బీఐ ఈ ఈడీ అధికారులు ఇవన్నీ కూడా దా సంబంధిత ఖాతాలన్నింటి కూడా పరిశీలించి వాటి ప్రకారమే ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఎంతసేపు విచారణ కొనసాగుతుందనే తేలాల్సి ఉంది ఓ టు స్టూడియో